టికెట్ లేదు ఇక్కడ, ఈ పార్టీలో టికెట్ ఇవ్వట్లేదు. ఓకే, ఇవ్వట్లేదు కాబట్టి ఎత్తుకుని వెళ్ళిపోయాడు. అలా చేయడం కరెక్ట్ కాదంటారు, అవకాశవాదం అంటారా? ఇక దానికి ఏమన్నా పేరు పెట్టుకుని మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అతనికి టికెట్ ఇవ్వదలుచుకోలేదు. ఏం చేసుకుంటే విమర్శలు చేయడానికి మీరు ఎలా చూస్తున్నారు, దాన్ని ఏమంటారు, మీ విశ్లేషణలో దాని పేరేంటి? కొత్తగా శ్రీ వైష్ణవ మతం పుచ్చుకుంటే సామెతది ఒళ్ళంతా పంగనామాలు పెట్టుకుంటారు. ఎందుకంటే నేను తీసుకున్నానని. ఇట్లా కొత్తగా క్రైస్తవ మతం తీసుకున్నారనుకోండి, అసలు మామూలుగా దేవుడు ఫోటో చూడకూడదు, ప్రసాదం తినకూడదు, దాన్ని ఏమంటారు? అంటే అంటే వీళ్ళు అంటే మనల్ని వీళ్ళు కాదనుకుంటారేమో, అంటే వైష్ణవులు కాదనుకుంటారేమో, లేదా మన క్రైస్తవులం కాదనుకుంటారేమో అనేటువంటి ఆ భయంతో ఎక్కువగా చేస్తుంటారు. దాన్ని ఏమంటారు రాజకీయ పరిభాష? రాజకీయ పరిభాష నేను చెప్పాలి, నాకు మీరే చెప్పాలి. రాజకీయ పరిభాష అంటే కొత్తగా తీసుకుంటే ఏంటంటే ఓవర్గా చేస్తుంటారు. ఆ ఓవర్గా మాట్లాడే మాటలు అక్కడికి వెళ్తే ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఏమన్నా ఇతను కోవర్ట్గా పంపించాడేమో అని చెప్పి అనుమానిస్తారో అని చెప్పి ఎక్కువగా మాట్లాడుతున్నాయి. అంతకుమించి వేరేం కాదు. అవకాశవాదం అంటారా దాన్ని? అవకాశవాదం ఏంటనేది రేపు 4 రోజులు పోతే పవన్ కళ్యాణ్ కూడా తెలుస్తుంది. 4 రోజులు పోతే తెలుసు సార్. కేసీనేని నాన్నగారు కూడా టీడీపీ నుంచి వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిపోయిన తర్వాత జగన్ గారితో కండువా కప్పించుకున్న తర్వాత 4 ఏళ్ళు ఆయనకేవి గుర్తురాల, 4.5 సంవత్సరాలు ఈ కండువా కప్పించుకున్నంత వరకు ఒకసారి ఎంపీగా చేశారు, చంద్రబాబు నాయుడు పొగిడారు, నేరుగా వాళ్ళ అమ్మాయిని పోటీ చేయించినప్పుడు కూడా ఆయనకేమి గుర్తు రాలేదు. సడన్గా జగన్ గారితో కండువా కప్పించుకున్న తర్వాత మీరు ఏదైతే చెప్పారో, ఇప్పుడు వైష్ణవులుగా చేరిన వాళ్ళు మీకేం కావాలి, మీకు వీడియోలు కావాలా? నాకు అవన్నీ కాదండి. మీరు కేసీనేని నాని చంద్రబాబు కేసీనేని నాని చంద్రబాబుని విమర్శించినవి లేదా అతని గెస్చర్స్తో ఒకే నేల కేసు కొట్టిన గెస్చర్స్ చంద్రబాబుని విమర్శించినవి, చంద్రబాబుని తిట్టి ఎన్ని కావాలి మీకు? నేను కేసీనేని నాన్న గారు కూడా మేయర్గా వాళ్ళ అమ్మాయి పోటీ చేసినప్పుడు ఏ రకంగా ప్రచారం చేశారు, నాకు చంద్రబాబు నాయుడు గారు తప్ప వేరే ఎవరు లేరు, అనవసరంగా నా మీద లాంటి ముద్ర వేయద్దు అని చెప్పి ఆయన చెప్పిన మాటలు మీకు చూపించమంటారా? ఇంకా ఆయన చాలా తిట్టిన మాటలు సార్, తిట్టిన చంద్రబాబుకి బొక్కే ఇవ్వంటే ఇదే కృష్ణప్రసాద్ గారు లాస్ట్ లో జగన్ గారి గురించి వెళ్ళిపోయే ముందు అన్న మాట నేను మీకు చూపించిన. ఏం కావాలి మీకు చూపించమంటారా? ఏమన్నా ఇలా జగన్ గారితో మీరు టచ్ లో ఉన్నారంటే లేదండి, నన్ను తిట్టమన్నారు చంద్రబాబుని, నేను తిట్టనన్నాను తిట్టకపోవడం వల్లే నేను నాకు ఆయనకి గ్యాప్ వచ్చిందన్న మాట నేను చూపించిన మీకు. ఇది మీరు ముందు రికార్డ్ చేసి చూపించారు. మీకు ఒక మాట, మీకు ఒక తిట్టమని ఎందుకు అడుగుతారు? నిశీలం శంకించిన, నిశీలం చెడిపోయిందని నువ్వు తేడాగా తేడాగా ఉన్నావు కాబట్టి నేను టెస్ట్ చేస్తా చెప్తారు. అవును, అప్పుడు అలాగే ఇక్కడ కేసీనే నాన్నగారు కూడా ఎందుకు కోపడ్డారు చంద్రబాబు నాయుడు మీద, ఆయనకి గ్యాప్ వచ్చిందంటే ఆయన శీలాన్ని శంకించుంటారు కదా. శీలాన్ని శంకిస్తే నాడు నుంచి కూడా తోసేయచ్చుగా. మరి మీరు కూడా తోసేయచ్చు కదా. ఎప్పుడు ఎప్పుడంటే అప్పుడు ఆయన ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో ఓటేశారు, రాజ్యసభ ఎలక్షన్స్ కి సంబంధించి ఓటేసినప్పుడు వద్దని గెంట అయిపోయారా బయటికి? ఆయన వద్దంటే వెళ్ళిపోయాడు. అప్పుడు నేను ఉన్నానని చెప్తున్నాడు. ఎవరు? నేను పార్టీలో ఉన్నాను. నాన్నగారు కూడా అన్నారు కదండి చివరి వరకు కేసీనేని నాని మాకు అవసరం అనిపించింది తెచ్చుకున్నామండి. కృష్ణ ప్రసాద్ గురించి వీడియో చూపించారు. నేను కేసీనేని నాని గురించి నానిది కూడా చూపిస్తా అంటున్నా. చూపించండి. ఆయన ఏమన్నారు? చంద్రబాబు ఢిల్లీ వెళ్తే బొకే ఇసిరి కొట్టింది మీకు కావాలా అన్న. అదే వసంత కృష్ణ ప్రసాద్ జగన్ గారి గురించి అన్నది మీకు కావాలా? పార్టీలో ఉండగా అలా పార్టీలో ఉన్నప్పుడే మీరు పార్టీలో సస్పెండ్ చేస్తారా? మీరు పార్టీ నుంచి ఆయన సస్పెండ్ చేస్తారు? చూపించండి. మీరు పార్టీలో అతనే కనుక ఆ మాట ఉంటే చేసేవాళ్ళు. అతనే పార్టీలో ఉండి జగన్మోహన్ రెడ్డి గారు తిట్టమంటున్నాడు అని అంటే సస్పెండ్ చేసేవాళ్ళు. ఈ రోజు వరకు మీరు ఆయన పార్టీలో పార్టీ నుంచి బయటకు వెళ్ళేంత వరకు ఆయన సస్పెండ్ చేశారా? ఆయనగా వెళ్ళాడా? పార్టీని సస్పెండ్ చేస్తారా ఈ రోజు వరకు? మేము వదిలేసుకున్నాం. మేము క్యాండిడేట్ని పెట్టేసుకుంటే అసలు మీరు ఇవన్నీ మాడతారేంటండి? అక్కడ కూడా అదే కదా. అతను తెలుగుదేశం పార్టీలో జారక ముందు మేము క్యాండిడేట్ని పెట్టుకుంటే ఐస్నే నాని విషయం కూడా అదే కదా. అక్కడ క్యాండిడేట్ ఆల్రెడీ వాళ్ళు ఇతను వద్దు అని చెప్పేసి వాళ్ళ తమ్ముడికి ఇవ్వడానికి డిసైడ్ అయిన తర్వాత అయ్యని ఓపెన్ అయ్యాడు. కేసీనేని నాని వాళ్ళకి అక్కర్లేదు అనుకున్నాక మాకు కావాలనిపించి మేము తెచ్చుకున్నామండి అంటున్నాను. అదే వాళ్ళు కూడా అప్లై చేశారు. ఎవరంటారు? నేనేమన్నాను? తీసుకోమని చెప్తున్నాం కదా. మేమేమో మాకు కావాలని విమర్శ చేశారు కదా. ఆయన చేసింది కరెక్ట్ కాదు అన్నట్టు మీరు మాట్లాడారు. ముందున్నప్పుడు చేయాలిగా నానిలాగా. కేసీని నాని వస్తే తప్ప విజయవాడలో ఎంపీ అభ్యర్థిగా మీకు ఎవరు దొరకలేదా? మా పార్టీ బలం ప్లస్ నాని రెండు మాకు బలంగా ఉంటాం అనుకున్నాం, తెచ్చుకున్నాం. అంటే 5 ఏళ్ల పాటు మీకంటూ ఒక క్యాండిడేట్ని తయారు చేసుకోలేకపోయారా? మాకు 100 ఆలోచనలు ఉండొచ్చు కానీ వాళ్ళ ఆలోచన మార్చుకుంటాం. మేము ఏదో చేద్దాం అనుకుంటామండి.
మీరు అన్నారు, మీరు ఒక మాట అన్నారు, ఎమ్మెల్యేలతో సంబంధం లేదు, ఎంపీలతో సంబంధం లేదు, జగన్ గారు మొహం చూసి ఓటర్లు ఓటు వేసేస్తారు అన్నారు కదా మీరు. జగన్మోహన్ రెడ్డి గారు కార్యకర్తలు జగన్మోహన్ ఓటర్లు, ఇది ఒక లింక్ పెట్టుకున్నాడు ఆయన, ఈ సిస్టమ్ డెవలప్ చేశాడు పాలిటిక్స్ లో. క్యాండిడేట్ ప్రాధాన్యత సెకండరీ, ఫస్ట్ పార్టీ, ప్రజలు, కేడరు, జగన్, ఈ మూడు ఫస్ట్ ప్రయారిటీ. కార్యకర్తలతో ప్రజలతో గ్యాప్ వచ్చిన వాళ్ళు మార్చామన్నారు కదా, ఐదేళ్ల పాటు ఆ గ్యాప్ వచ్చినప్పుడు అక్కడ వాళ్ళు ఒక గ్యాప్ని మెయింటైన్ చేస్తున్నా మీరు పట్టించుకోకుండా ఎలక్షన్ టైంలో మార్చారంటే ఆ గ్యాప్ అలాగే కొనసాగి ఐదేళ్ల పాటు వాళ్ళు అలాగే ఉన్నట్టే కదా లెక్క, ఆ సమస్యను ఎదుర్కొంటున్నట్టే కదా లెక్క. తరుణం వచ్చినప్పుడే బయట పెడతారు ఎవరైనా, తరుణం వచ్చే వరకు సర్దుకుండా పోతారు. ఒక నాన్ పర్ఫార్మర్ని అక్కడ ఉంచేసి చివరిలో మారేస్తే ప్రయోజనం ఏంటి అదే అడుగుతున్నా. గడప గడపకి అనే ప్రోగ్రామ్ 1.5 ఇయర్ క్రితం పెట్టి ఎమ్మెల్యేలందరినీ కూడా కూర్చోబెట్టి, అరే బాబు మీరు కార్యకర్తలతో ప్రజలతో మమేకమై తిరగండి, మీ గ్రాఫ్ పెరిగితే ఉంచుతా లేకపోతే పీకుతానని చెప్పి చెప్పి సంవత్సరం అయింది. తీసేస్తే ఓకే మీరు అన్నట్టు, వాళ్ళు తీసుకొని ఇంకో నియోజకవర్గంలో వేస్తున్నారంటే దాని అర్థం ఏంటి? ఇక్కడ ఇక్కడ వచ్చి ప్రజలతో బాగున్నాడు, కార్యకర్తలతో బాగోలేదు, పక్కకు తీసుకెళ్ళి పెడతారు. గ్రాఫ్ పెరగలేదంటే దాని అర్థం వాళ్ళు సరిగ్గా అదేనండి, కార్యకర్తలతో బాగోలేదు, ప్రజలతో బాగున్నాడు, తీసుకెళ్ళి పక్కన పెడతారు, వేరే చోట ట్రాన్స్ఫర్ చేస్తారు. అక్కడ వాళ్ళు అక్కడ కోఆర్డినేట్ చేస్తారు, ప్రజలతో బాగోలేదు, కార్యకర్తలతో బాగోలేదు, రెండు బాగోలేదు. నెక్స్ట్ టైం ఏదైనా నామినేటెడ్ పోస్ట్ ఇద్దాం. ఇక్కడ పనికిరాని వ్యక్తి ఇంకో స్థలంలోకి వెళ్తే బాగా కోఆర్డినేట్ చేయగలుగుతాడు. ఇంట్లో పనికిరా కార్యకర్తలతో డిఫరెన్స్. ఇప్పుడు మన ఇద్దరం ఉన్నామండి, కాసేపు మీరు ఏదో అడ్గోలుగా మాట్లాడుతున్నారన్నారు. ఏమ్మ రామచంద్రాన్ని హైదరాబాద్ నుంచి ఎందుకు ఇంటర్వ్యూకి పిలిచామరా అని నేను మీరు అడగంగానే నేను ఎందుకు ఒప్పుకున్నాను లోపల అనిపించవచ్చు, కానీ ఇచ్చేసాం కాబట్టి మాట్లాడతాం. అట్టాగే ఏం చేస్తారు ఇక్కడ దురదృష్టవశాత్తు మన గ్యాప్ ఎందుకు వచ్చింది. కానీ నాతో కాదు, మీరు చాలామంది రాజకీయ నాయకులతో ఫ్రెండ్షిప్ ఉంటారు, మీరు అంత మాత్రాన ఒకరితో తగాద, రకరకాల కారణాలతో తగాద వస్తాయి. ఇప్పుడు షర్మిల గారు కాంగ్రెస్తో చేరడం మీద మీ పార్టీ లీడర్స్ అందరూ కూడా తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. కాంగ్రెస్లో అంటే ఎవరు ఏ పార్టీలో చేరడానికైనా రైట్ ఉంటుందని మీరే చెప్పారు కదా, షర్మిల గారు చేరడం మీద మీకున్న ప్రధాన అభ్యంతరం ఏంటండి? షర్మిల గారే అన్నారు కదా, శర్మిల గారే ఊరు వాడా చెప్పారు కదా, ఓకే ఊరు వాడా చెప్పారు కదా, ఆఖరికి వైఎస్ఆర్ ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారం పాదయాత్ర చేసినప్పుడే కాకుండా తను సొంతంగా తెలంగాణలో పార్టీ పెట్టుకున్నప్పుడు కూడా తెలంగాణలో ఊరు వెళ్తూ కూడా ప్రతి ఊరిలో ఆవిడ అదే మాట చెప్పారు కదా, కాంగ్రెస్ పార్టీని బతికిచ్చింది మా నాన్న మీద కేసు పెట్టింది, చనిపోయిన తర్వాత మా నాన్న ముద్దాయి చేస్తూ కేసు పెట్టింది కాంగ్రెస్ పార్టీ, ఓకే ఆవిడే చెప్పారు కదా. శర్మల గారు ఒక మాట అన్నారు, ఒక క్రిస్టియన్గా ఉంటూ జగన్ గారు మణిపూర్లో జరిగిన అల్లర్లకు సంబంధించి అక్కడ ఎక్కువ మంది క్రిస్టియన్ మీద దాడి జరిగినా కూడా స్పందించలేదు అని చెప్పి తీవ్ర విమర్శ చేశారు. ఆవిడ కూడా క్రిస్టియనే కదా, ఆవిడ వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలుగా ఉందిగా, ఏం చేసింది అప్పుడు, అప్పుడు ఖండించేసిందా బాగా? ఆవిడ కడుపులో ఏదో ద్వేషం పెట్టుకుని మాట్లాడటం తప్పితే, ఆవిడ ఎవరో చేతిలో కీలుబొమ్మగా మారి ఆ రకంగా మాట్లాడటం తప్పితే, ఒక పప్పెట్ కింద మారి ఎవరో భాష నేర్పితే ఆ భాష ఇక్కడ వల్లివేయటం తప్పితే, ఇందులో అన్ని ఆవిడ మాట్లాడేది ప్రతిదీ కూడా అసత్యాలు. శర్మిల గారు ఇక్కడున్న క్రిస్టియన్ ఓట్ బ్యాంక్ చేర్చడానికి ఒక ప్రయత్నం చేస్తున్నారు. ఆవిడ ఎన్ని ప్రయత్నాలు చంద్రబాబు కోసం ఎన్ని ప్రయత్నాలు చేసుకుంటే చేసుకోమని చెప్పండి. కాంగ్రెస్ పార్టీ డైరెక్షన్లో చంద్రబాబు, కాంగ్రెస్ పార్టీకి చంద్రబాబు అనుకూలం కాబట్టి కాంగ్రెస్ పార్టీ డైరెక్షన్లో ఆవిడ ఎన్ని మాటలు మాట్లాడినా ప్రజల్లో జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి ప్రేమని ఈశన్ మాత్రం కూడా ఆవిడ కదపలేదు. ఆవిడ చెక్కు చెదరనటువంటి నమ్మకం ప్రజల్లో ఉంది, ఆవిడ ఏమీ చేయలేదు దాన్ని. మీకు శత్రువులు పెరిగిపోతున్నారు కదా, ముందు నుంచి ఉన్న శత్రువులేక కొత్తగా పెరిగిన వాళ్ళు ఎవరున్నారు చెప్పండి. అన్న కాంగ్రెస్ పార్టీ ముందు నుంచి శత్రువే, భారతీయ జనతా పార్టీ ముందు నుంచి శత్రువే, తెలుగుదేశం పార్టీ ముందు నుంచి శత్రువే, సిపిఎం మేము ఎప్పుడూ వాళ్ళతో ఉండలేదు. కాదు, జగన్ గారి కుటుంబ సభ్యులు కూడా ఆయన శత్రువులుగా మారిపోతున్నారు. ఎవరు వాళ్ళ అమ్మగారు మారారా కుటుంబ సభ్యులు అంటే? సొంత చెల్లెలు ఆవిడ కుటుంబ సభ్యురాలు కదా, రాజకీయ నాయకురాలు. చెల్లిగా ఉన్నప్పుడు ఎప్పుడు మారలా, ఆవిడ చెల్లిగా ఉన్న చెల్లి పాత్రలో ఉన్నప్పుడు ఎప్పుడు కూడా అనుబంధం గట్టిగా ఉంది. ఆవిడ రాజకీయ నాయకురాలుగా రూపాంతరం చెందిన తర్వాతే ఆవిడలో మార్పు ఇదంతా చూస్తాం కదా మనం. ఇది ఎక్కడికి దారి తీస్తుందంటారు? ఎక్కడికి దారి తీదు. జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయానికి, ప్రజల్లో జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ఉన్నటువంటి ప్రేమకి ఏం అడ్డంకి కాదు. 2012 ఇప్పటి ముఖ్యమంత్రి, అప్పటి
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టడానికి ముందు అప్పుడు ఇంకా పెట్టలేదు అనుకుంటారు 2012 ఆయన కాంగ్రెస్ లీడర్గా ఒక ఎంపీగానే ఉన్నట్టున్నారు. అప్పుడు ఆయన మీద ఈ అవినీతి కేసులు వచ్చినప్పుడు ఆయన ఇప్పుడు ఈ పొన్నవోలు ఎవరైతే ఉన్నారో మీ అడిషనల్ అడ్వకేట్ జనరల్ ఆయన ద్వారా హైకోర్టులో ఒక పిటిషన్ వేయించారు. ఏమని నా ఒక్కడనే ఇప్పుడు ఛార్జ్ షీట్లో వీళ్ళు ఎఫ్ఐఆర్లో చేరుస్తున్నారు, సిబిఐ కేసుకి సంబంధించి ఎఫ్ఐఆర్లో నా పేరు మా నాన్నగారు పేరు పెట్టారు, మొత్తం ఎంటైర్ క్యాబినెట్కి దీనికి సంబంధం ఉంది, దీంట్లో ధర్మాన ప్రసాదరావు గారు అదేవిధంగా ఐఏఎస్ శ్రీలక్ష్మి గారు లాంటి వాళ్ళ పేర్లు కూడా దీంట్లో చేర్చాలని హైకోర్టులో పిటిషన్ వేశారు, మీకు గుర్తుందా? పొన్నవోలు సుధాకర్ రెడ్డి వేసిన కేసు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఏ రోజు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆయన ఒక మంత్రిగా కానీ